హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్లాస్ట్ స్పోర్ట్స్ ఛానల్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఎస్ఆర్ఎస్ అయితే ఒక షాకింగ్ ఓటమిని ఎదుర్కొంది నూట తొంభై ఐదు రన్స్ టార్గెట్ యాక్చువల్గా అయితే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి వాళ్ళకున్న నలుగురు సూపర్ ఫాస్ట్ బౌలర్లకి కానీ అక్కడే దెబ్బ తీసింది ఏమైందో ఈ వీడియోలో చూస్తాం అండ్ చూసే అయితే ఎస్ఆర్హెచ్లో బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళందరూ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఏ బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్కు చాలా బలంగా తయారవుతాడు అనేది అయితే కామెంట్ చేయండి సో ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే నూట తొంభై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఉమ్రాన్ మాలిక్ ఒక్కడు మాత్రం గజగజలాడి ఓన్లీ అతన్ పేస్ యార్కర్ కంప్లీట్ యార్కర్స్ తోని వాళ్ళని ఐదుగురిని అవుట్ చేశాడు అండ్ మిగతా బౌలర్స్ అందరూ చాలా ఈజీగా కనిపించారు ఎందుకంటే ముంబై వికెట్స్ మీద సగం మ్యాచ్లు అయిపోయాయి అండ్ గ్రాస్ వెళ్ళిపోతుంది అండ్ బాల్ స్వింగ్ అయ్యే పరిస్థితి లేదు సో పోను పోను ఫేస్ బౌలర్లకు ఇది చాలా అగనెస్ట్ గా మారుతుంది సో స్పిన్నర్స్ పోను పోను రాణిస్తారు ఎస్ఆర్హెచ్ లో ఆ స్పిన్ డిపార్ట్మెంట్లోనే కొంచెం లోపం ఉంది కాబట్టి వాషింగ్టన్ సుందర్ అండ్ దాతంతో పాటు జగదీష్ సుచిత్ ఇంకెవరన్నా ఉండాల్సిన పరిస్థితే డెఫినెట్గా కనిపిస్తుందని లారా చెప్పడం జరిగింది ఎందుకంటే ముంబై వికెట్స్ ఇంత ముందులా ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలించవు అది కూడా ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు మాత్రమే కొన్ని ఓవర్ల వరకు ఆ స్వింగ్ అనేది ఉంటుంది సో ఇదైతే పోను విలకు చాలా పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు దీనికోసమే అవసరమైతే మార్కో జాన్సన్ ప్లేస్లో సీన్ అబ్బాటును తీసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అతను బౌన్స్ అతను తోనేస్తాడు విపరీతమైన వేగంతో వస్తాయి యార్కర్ అండ్ బౌన్స్ అతని యొక్క సేమ్ ఉమ్రాన్ మాలిక్లా ఉంటుంది సో ఇతను తీసుకునే అవకాశాలు అయితే నెక్స్ట్ మ్యాచెస్లో ఉంటాయి ఓకే మార్కో జాన్సన్ అద్భుతంగా బౌల్ చేశాడు మొదటి ఇన్నింగ్స్లో ఇంతమంది మ్యాచ్లో కానీ అలాంటి కండిషన్స్ పోను పోను ఉండబోవట్లేదు ముంబైలో అదేవిధంగా ఓపెనింగ్స్ లాంటిలో కూడా కేన్ విలియమ్స్ అని అసలు మిడిల్ ఆర్డర్కి వచ్చి శశాంక్ సింగ్ ఓపెన్ చేస్తే చాలా బెటర్ అని నాకైతే అనిపిస్తుంది అతని హిట్టింగ్కు అభిషేక్ శర్మ అండ్ శశాంక్ సింగ్ ఇద్దరు యంగ్ బ్యాట్స్మెన్ కలిస్తే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను సో మొత్తాన్ని మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఈ ఫాస్ట్ బౌలింగ్ ఇష్యూ మాత్రం ఎస్ఆర్హెచ్కు కు పోను పోను చాలా ఇబ్బందిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆ పిచ్లు ఫాస్ట్ బౌలింగ్కు సహకరించవు ఇక నుండి